పరిశుద్ధాత్ముడు ఎవరు? చాలా చాలా అద్భుతమైన పాఠం, సంచలనాత్మకమైన పాఠం, ప్రతి క్రైస్తవుడు వినవలసిన పాఠం, ప్రతి క్రైస్తవుడు నేర్చుకొని సమాజానికి చెప్పవలసిన అద్భుతమైన పాఠం. ఈరోజు దేవుని పిల్లలమని, మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్న వాళ్లకు కూడా పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన లేదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. తండ్రిని గూర్చి, కుమారుణ్ణి గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చిన వివరణ ఈరోజు సమాజంలో చాలామందికి తెలియదండి. చెప్పేవాళ్ళు లేరు. ఆలోచించాలి ఈరోజు చెప్తున్న పాఠాన్ని. ఎవరిని గూర్చి అయినా సమాజంలో అడిగారనుకోండి, ఈయనెవరు అంటే దంచేస్తారు. ఆయన పలానా పలానా ఉద్యోగం చేస్తాడు, లేకపోతే పలానా పనిచేస్తాడు, ఇదిగో ఆయన ఇలాంటివాడు, ఈయన ఇలాంటివాడు అని సమాజంలో ఎవరిని గూర్చి అడిగినా మన ప్రక్కన ఉన్న వాళ్ళ గురించి మనం ప్రసంగాలే దంచేస్తాం. వాళ్ళ గురించి నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి అడిగితే వాళ్ళ గురించి కూడా ఓ చెప్పేస్తావు ఎంత సమయమైనా. మరి మనుషులను గూర్చి ఈయనెవరు, ఈయనెవరంటే ఈయన ఆయన మా బాబా, ఈయన మా పెద్ద నాన్న, ఈయన మా మామయ్య ఎలా నువ్వు చెబుతున్నావు, మరి పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఏం చెప్తున్నావు? ఎంతమందిని గూర్చి అడిగినా చెప్పటానికి సిద్ధంగా ఉన్న నీవు పరిశుద్ధాత్ముడు ఎవరు అని అడిగితే చెప్పటానికి నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాఠం చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్రైస్తవ్యంలో వాక్యాన్ని బోధించే వాళ్లకు కూడా పరిశుద్ధాత్ముని గురించిన అవగాహన చాలామందికి లేదు. కొంతమంది చక్కగా అర్థం చేసుకుని బోధిస్తున్నారు, అందరూ కాదు, కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది. మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎవరిని గూర్చి అడిగినా ప్రతి వ్యక్తి కోసం మనం మాట్లాడుతున్నాం, మరి పరిశుద్ధాత్మ ఎవరు అంటే చెప్పగలుగుతున్నామా? ఒకనాడు పౌలు గారు కూడా దేవుని నమ్మిన వారి మధ్యకు వెళ్ళి, బాప్తీస్మము పొందిన వారి మధ్యకు వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, పరిశుద్ధాత్మను మీరు పొందారా అని అడిగితే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు వాళ్ళు. చూడండి, అపోస్తుల కార్యములు అంటే వాళ్ళకి అవగాహన లేదు పరిశుద్ధాత్మ గురించి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ప్రియులారా. అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రశ్నించాడండి. అపొల్లో గారు, అపొల్లో అంటే ఆయన ఒక సేవకుడు. అపొల్లో కొరింథు పట్టణములో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే పౌలు గారు పై ప్రదేశాలలో వాక్యాన్ని ప్రకటించి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎఫెసుకు వచ్చాడు. అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చాడు, అంతే కదండి. ఎఫెసునకు వచ్చాడు. ఎఫెసులకు రాగానే అక్కడ కొంతమంది శిష్యులు కనిపించారట. శిష్యులంటే ఎవరండి? యేసుక్రీస్తుకు శిష్యులని ఎవరు పిలువబడతారు? బాప్తీస్మం పొందితే మనం యేసుక్రీస్తుకి ఏమవుతాం? శిష్యులు అవుతాం. అంటే వీళ్ళు ఆల్రెడీ బాప్తీస్మం తీసుకున్నారు, యేసుక్రీస్తుకు శిష్యులని పిలువబడుతున్నారు, అంతే కదండి. వీళ్లతో పౌలు గారు మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగాడండి. ఏమని? మీరు విశ్వసించినప్పుడు, విశ్వాసి అని ఎవరిని అంటారు? బాప్తీస్మం తీసుకుంటే మన విశ్వాసులను, విశ్వసించిన వారం. మీరు విశ్వసించినప్పుడు అంటే మీరు బాప్తీస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. మిమ్మల్ని కూడా సమాజంలో ఎవరో ఒకళ్ళు మీరు ఆత్మను పొందారా, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతారు, మనల్ని అడుగుతారు, మనం చెప్పగలగాలి. వాళ్ళని అడిగాడు పౌలు గారు, మీరు పరిశుద్ధాత్మను పొందారా? దేవుని పిల్లలమైన మనం ఎవరిని పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం బ్రతకాలి, అంతే కదండి. మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడగగానే వాళ్ళు ఒక సమాధానం చెప్పారు చూడండి. వారు ఏంటి, పరిశుద్ధాత్ముడు అనే ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడా? మీరేంటి ఇలా అడుగుతున్నారు?
పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అన్నారండి వాళ్ళు. బాగా వినాల మీరంతా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదంటే వీళ్ళకి వాక్యం చెప్పిన వాళ్ళు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకి ఆ అవగాహన కలిగేటట్లుగా దేవుని వాక్యం చెప్పలేదు. తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వాక్యము చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు వివరించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు అంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదు. వినలేదంటే చెప్పేవాళ్ళు చెప్పలేదు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు పౌలు గారు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు? అసలు బాప్తిస్మం పొందేటప్పుడే తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో అవగాహన ఉండాలి. జాగ్రత్తగా వినండి. మీరు బాప్తిస్మం పొందారా ఇంతకుముందు? అయితే వినండి, మీరు బాప్తిస్మం పొందేటప్పుడు తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి మీరు తెలుసుకొని అర్థం చేసుకొని తీసుకున్నారా? ఒక అవగాహన మీకు ఏర్పడిందా పరిశుద్ధాత్మను గురించి? లేదా అందరూ తీసుకుంటున్నారు క్యూలో నిలబడి, మనం కూడా తీసుకుందామని చెప్పేసి ఆ గుంపులో కలిసిపోయి మునిగొచ్చామా? ఏమండి, బాప్తిస్మం అన్నది యేసుక్రీస్తు వారు ఎలా ఇవ్వమని చెప్పాడు శిష్యులకి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. మరి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోని బాప్తిస్మం తీసుకున్నప్పుడు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు నీకు తెలియొద్దా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి నీకు తెలుసు. నీ బంధువులందరి గురించి నువ్వు చెప్తావు బాగానే. నీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి చెప్తున్నావు. నువ్వు నమ్మిన దేవుడి కోసం నీకు ఒక అవగాహన ఉందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకుంటున్న వారికి తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన ఉందా? వీళ్ళకి లేదండి. వీళ్ళకి లేకుండా బాప్తిస్మం తీసుకున్నారు. మీరు ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, వారు యోహాను అందరికి ఇస్తుంటే బాప్తిస్మం అందరు తీసుకున్నారు, అదే క్రమంలో మేము కూడా తీసేసుకున్నాం. మరి యోహాను ఏం చెప్పాడు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు? నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రను కానని చెప్పాడు కదా యేసుక్రీస్తు కోసం. ఏం వినలేదా మీరు? యోహాను చెప్పిన మాటలు వినలేదా? మరి ఆ యేసుక్రీస్తు ఎవరి కోసం చెప్పాడు? నా వెనక ఒక ఆయన వస్తున్నాడు పరిశుద్ధాత్మ, ఎల్లప్పుడూ మీతో ఉంటాడని పరిశుద్ధాత్మను గురించి చెప్పలేదా? అంటే మీరు చెప్పే మాటలు పట్టించుకోరన్నమాట. కొంతమందికి ఎందుకు అవగాహన ఉండదంటే చెబితే పట్టించుకోరు. ఏదో వస్తారు, ఇక్కడ కాస్త నిద్రపోతారు, ఆమెను అనగానే వెళ్ళిపోతారు. ఇంకొంతమంది జాగ్రత్తగా వాక్యం వింటారు, ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటారు, అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు. కొంతమంది ఏమో అడిగితే మమ్మల్ని ఎక్కడ తక్కువ చేర్చొస్తారని అడగరు, అర్థమైనట్టుగానే వెళ్ళిపోతుంటారు. అడగాలి, తెలుసుకోవాలి. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇస్తుంటే ఎలాగైతే తీసుకున్నారో మేము కూడా అలానే తీసుకున్నాం అనగానే, మరి యోహాను తన వెనక వచ్చు వారిని గురించి చెప్పాడు కదా, ఆయనే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు తన వెనక వచ్చే పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు కదా, మీరెందుకు వినలేదు ఈ మాటలు అని చెప్పి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన కల్పించి యేసుక్రీస్తు మాటను వారు నమ్మనందుకు యేసునామమున బాప్తిస్మం ఇచ్చారు. అంటే తండ్రిని గూర్చి చెప్పలేదా, పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదా, ముగ్గురిని గూర్చిన అవగాహన చెప్పిన తర్వాతనే బాప్తిస్మం ఇచ్చారు. యూదుల్లో ఎక్కువ మంది యేసు అంటే నమ్మరు గనక ఆ యేసును గూర్చి ఒప్పింపజేసి బాప్తిస్మం ఇచ్చారు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించాలి. అవగాహన ఈ రోజుకి చాలామందికి లేదండి. సంఘాలకు 10 ఏళ్ల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుండి, 30 సంవత్సరాల నుంచి వెళుతుంటారు. మీరు అడిగి చూడండి పరిశుద్ధాత్మ ఎవరని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉండదండి, మాటలు ఉండవు. నేర్చుకోవాలి, ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాట్లాడేటప్పుడు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు చూడండి, మత్తయి సువార్త 12:31-32 వచనాలను చూడాలి ప్రియులారా.
మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 32 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పునది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. చూడండి, మనుషులు చేసే పాపానికి క్షమాపణ ఉందట, దూషణకరమైన మాటలకు కూడా ఏముందట, అంటే నీ తప్పును తెలుసుకొని దేవా నేను తప్పు చేశాను పాపం చేశాను అంటే క్షమాపణ ఉంది. ఏమండి, దూషించావు దేవుణ్ణి కూడా దూషించావు, అయినా నీ తప్పును తెలుసుకొని క్షమాపణ అడిగావు, దానికి క్షమాపణ ఉంది. అదే కదండి అక్కడ ఉంది, మనుషులు చేయు ప్రతి పాపము అన్నాడు. చూడండి, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే క్షమించబడతారట, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణే లేదని చెప్పాడండి. తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మనుష్య కుమారునికి, మనుష్య కుమారుడు ఎవరండి, అమ్మ మనుష్య కుమారుడు ఎవరు, ఆయన ఈ మాటలు చెబుతున్న యేసుక్రీస్తు వారు, మనుష్య కుమారుడు అయిన నాకు విరోధముగా ఒకవేళ మీరు మాట్లాడితే మీకు పాపక్షమాపణ కలదు, కానీ ఈయనెవరండి మరి, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉందన్నాడు, కానీ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే మాత్రం ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అన్నాడంటే ఈయన ఆయన ఒకట. మీరు ఇక్కడ ఆలోచించండి, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు ఒక్కరా? రకరకాల బోధలండి ఈరోజు. అసలు యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు, నాకు విరోధంగా ఒకవేళ మీరు మాట్లాడినా మీకు పాపక్షమాపణ ప్రసాదిస్తాడు దేవుడు, కానీ పరిశుద్ధాత్మనే ఆయన ఉన్నాడు, ఆయనకు విరోధముగా మీరు మాట్లాడారా అయిపోతారంతే, ఇక మీకు పాపక్షమాపణ లేదు. ఈ మాటలు చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే, ఎవరైనా కొంచెం పరిశుద్ధాత్మ వచ్చిందని మాట్లాడుతుంటే కానీ, లేకపోతే పరిశుద్ధాత్మ కోసం తప్పుగా మాట్లాడితే కానీ, అలా క్షమాపణ లేదంటున్నారు. కానీ విషయం చెప్తాను వినండి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏంటి తెలుసా, బైబిల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాట, అంతేనా? బైబిల్ ఎలా రాయబడింది, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా ప్రజలు వ్రాశారు, ప్రవక్తలు పలికారు, ప్రవక్తలు వ్రాశారు, దేవుని పిల్లలు వ్రాశారు. ఇప్పుడు వ్రాయబడిన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడితే బైబిల్కు విరుద్ధంగా నీవు మాట్లాడుతున్నావు అంటే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ రావాలి. ఏమండి, మనుషులు చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, దూషణకు క్షమాపణ ఉంది, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన క్షమాపణ ఉంది, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ అసలు ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి చెప్తే నువ్వు మరొకటి చెబుతున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, కాబట్టి ఇక పాప క్షమాపణ కలగదు. ఏమండి, బైబిలు తప్పుగా బోధించిన, తప్పుగా బోధిస్తున్నప్పుడు దాన్ని నమ్మి నీవు అనుసరించిన తప్పకుండా దేవుడు నరకానికి తీసుకెళ్తాడు. పాపక్షమాపణ లేదంటే మరి, పాపక్షమాపణ లేకపోతే పరలోకానికి ఎలా వస్తారు వాళ్ళు, పాపాలు క్షమించబడితే కదా మనం పరలోకానికి వెళ్ళేది, నరకానికి వెళ్ళిపోతామని అర్థం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా బహు భయముతో మనం మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగానే మాట్లాడాలి. ఇక వాక్యం కోసం మాట్లాడుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది కలిపి చెప్పకూడదండి వాక్యానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు వానికి ఈ యుగమందును ఎక్కడా లేదు, మరలా రేపు యేసు వచ్చినా కానీ నీకు క్షమాపణ లేదు. ఏదో యేసుక్రీస్తు వారు వస్తారు, పాదాల మీద పడిపోతాను. ఒక తమ్ముడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటేనే కరుణామయుడు కదన్న, ఆయన ఎప్పుడైతే పరలోకానికి తీసుకోవడానికి వస్తాడో ఇక రెండు వైపులు నిలబడతారు కదా, కుడివైపున ఎడమవైపున, తక్కువన ఆయన పాదాల మీద పడిపోతాను, నేను కరుణామయుడో కనికరించమంటాను, నన్ను పరలోకానికి తీసిపోతాడు దేవుడు, యేసుక్రీస్తు వారు నన్ను పరలోకానికి తీసిపోతాడు అన్నాడు. అసలు అవకాశాలు ఉండవు అప్పుడు, అంత అవకాశాలు ఏమి లేవు. కనుక చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం
బ్రతకాలి అంటే తండ్రిని గూర్చి కుమారుని గూర్చి పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన సమాజానికి సరిగా లేదు అంటే పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన లేదు మరి యేసుక్రీస్తును గూర్చిన అవగాహన ఉందా మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుదాం 13వ వచనము నుండి యేసు పిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారని తన శిష్యులను ఏమయ్యా శిష్యులారా మీరు సమాజంలోకి నా మాటలు తీసుకెళ్లి చెప్తున్నారు కదా మరి నన్ను గుర్చి ఈ సమాజంలో ఉన్న మనుషులు ఏమనుకుంటున్నారు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అనగానే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి వారు అంటే అపోస్తలులు ఎంత మంది అండి 12 మంది వాళ్ళు ఏమంటున్నారు కొందరేమో బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అంటున్నారయ్యా నిన్ను చూసి కొంతమంది ఏలియా అంటున్నారు కొంతమంది ఇర్మియా అంటున్నారు లేదా కొంతమంది పూర్వకాలపు ప్రవక్తల్లో ఒకడై ఉంటారని చెప్పుకొనుచున్నారని వాళ్ళు చెప్పారు అయితే అందుకాయన సరే వాళ్ళకి అర్థం కాలేదు గనక వాళ్ళు ఏదేదో చెప్పుకున్నారు నా కోసం మరి మీకేమైనా నేను అర్థమయ్యానా మీరు నేను ఎవర్నని చెప్పుకొనుచున్నారన గానే వాళ్ళందరూ సైలెంట్ అయ్యారండి అందరూ సైలెంట్ అయ్యారు ఒక్క ఆయనే మాట్లాడుతున్నారు నన్ను గూర్చి జనులు ఏం చెప్పుకుంటున్నారంటే అందరూ మాట్లాడారు కానీ మీరేమనుకుంటున్నారు నన్ను గూర్చి అని చెప్పినప్పుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు మొత్తం సైలెంట్ అయ్యారు అంటే కొంచెం అవగాహన ఏర్పడడం లేదన్నమాట పేతురు గారు మాత్రం బాగా అర్థం చేసుకున్నారండి ఆ ఏం చెప్పాడు చూడండి నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అయిన క్రీస్తు అని చెప్పాను ఎవరట యేసు క్రీస్తు వారు సజీవుడైన దేవుడు మన దేవుడు ఏ దేవుడు సజీవుడైన దేవునికి కుమారుడు క్రీస్తు అంతే కదా నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అనగానే ఇప్పుడు పేతురు తప్పు చెబితే యేసు క్రీస్తు వారు ఏం చెప్పాలా నేనే తండ్రిని నేనే కుమారుణ్ణి నేనే పరిశుద్ధాత్మను అన్నాడా అనలేదు ఏమన్నాడు చూడండి మెచ్చుకున్నాడండి అందుకు యేసు సీమోను మరియోనా నీవు ధన్యుడవు ఈ విషయాన్ని నీకు ఎవరు నేర్పించారో తెలుసా పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు ఎవరమ్మ బయలుపరిచింది పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ఎవరిని బయలుపరిచాడు శిష్యులకి పేతురికి దేవుని కుమారుడు అంటే దేవుడు నా కుమారుడయ్య ఆయన అని చెప్పాడు అన్నమాట ఎలా బయలుపరిచాడు బయలుపరచడం అంటే తెలియజేశాడు ఆయన ఎవరో కాదు మీతో ఉన్న ఆయన నాకు కుమారుడు నా తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడు చూడండి అక్కడ అంటే తండ్రే నీకు తెలియజేశాడు ఈ విషయాన్ని నరులు బయలుపరచలేదు ఒకవేళ నరులు బయలుపరిస్తే ఏం బయలుపరుస్తారు యేసుక్రీస్తు ఎవరు అంటే నరులు ఏం చెప్తారు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ ఇది నరులు బయలుపరిచే విధానం కానీ దేవుడు బయలుపరిస్తే వాస్తవానే బయలుపరిచాడు వాస్తవమేనా పేతురు గారు చెప్పింది వాస్తవం ఏమండి యేసుక్రీస్తును చూసి దయ్యాలు దయ్యం పట్టినవాడు ఏమన్నాడు తెలుసా దేవుని కుమారుడా సజీవుడైన దేవుని కుమారుడా క్రీస్తు మాతో నీకేమి పని మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా అన్నాడు ఎవరో తెలుసా అపవాది అంటే అపవాది కూడా బాగా కరెక్ట్గానే తెలిసింది కానీ దేవుని పిల్లలకు అపవాది ఏసెవరో పరిశుద్ధాత్మ ఎవరో తెలియకుండా చేశాడు మానవుని మనోనేత్రాలకు గ్రుడ్డితనమును కలుగజేశాడు చూద్దాం పరిశుద్ధాత్ముడు ఎవరు బైబిల్లోకి వెళదాం ఆయన ఎప్పుడు పుట్టారు ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన ఉనికి ఏంటి బైబిల్లో ఉందో చూడండి ఆయన ఎప్పటి నుండి ఉన్నాడో చూద్దాం ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ అంటే ఆయనేనండి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉందో చూడండి అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి ప్రారంభంలోనే మనకు కనబడుతుంది సృష్టి ప్రారంభంలో
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అంటే పర్యవేక్షణ చేస్తున్నాడట. దేవుడు కలిగించిన సృష్టిని పర్యవేక్షణ చేస్తున్నాడు. పర్యవేక్షణ చేసే వారిని ఏమంటారు తెలుసా? సూపర్వైజర్. సూపర్వైజింగ్ పర్యవేక్షణ ఏమండి? ఒక ఇల్లు కడుతున్నప్పుడు, పెద్ద భవంతిని, ఒక పెద్ద భవనాన్ని, పెద్ద నిర్మాణాన్ని చేస్తున్నప్పుడు దాన్ని కట్టాలన్న ప్రణాళిక ఒక ఆయనకు ఉంటుంది. పని చేసేవాళ్ళు వేరే ఉంటారు, పర్యవేక్షణలో ఇంకొకరు ఉంటారు, అంతే కదండి. అలాగే ఈ సృష్టిని చేయటంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు నిమగ్నమయ్యారు. ప్రణాళిక తండ్రిది, పని మొత్తం యేసుక్రీస్తుది, పర్యవేక్షణ పరిశుద్ధాత్మ దేవునిది. జలములపై అల్లాడుచుండెను అంటే పర్యవేక్షణలో ఉన్నాడని అర్థం. పర్యవేక్షణలో అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో పిల్లోడిని వదిలేసి తల్లి బయట ఉండలేదు, ఊరికి అడుగుపోతుంటుంది, చూస్తుంటుంది వీడున్నాడా లేదా, గదిలో ఉన్నాడా లేదా, అటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాడు వీడు, అల్లాడిపోతూ ఉంటుంది తల్లి. అలాగే అంటే దాన్ని పర్యవేక్షణ అంటారు, అంతేనా? చిన్నపిల్లల్ని గదిలో వదిలేసి బయట పని చేసుకుంటూ తల్లి మాటిమాటికి అలా వచ్చి చూడడం, వీడు ఎడిపోయాడు, కాస్త చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళే పిల్లల్ని అయితే చాలా కాపాడుకోవాలి, అల్లాడిపోతుంటారు తల్లులు. అలాగే పరిశుద్ధాత్ముడు పర్యవేక్షణలో ఉన్నాడండి. అలాగే మానవులను కలిగించేటప్పుడు కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఆది కాండం 1:26 దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. మన అంటే దేవుడితో ఎవరో ఉన్నారు, అంతేనా? అంతేనా దేవుడు ఒకడే కూర్చొని మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అంటున్నాడా? ఇప్పుడు మీరెవరు లేకుండా నేను ఒక్కడిని ఇక్కడ కూర్చొని మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని అంటున్నాను అనుకోండి, మీరు కిటికీ దాకా వచ్చి చూసి విజయరావు గారికి ఏదో అయింది మొత్తానికి, ఈయన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అర్జెంటుగా. ఒక్కడే మాట్లాడుకుంటున్నాడేంటి, మన స్వరూపమందు మన పోలిక అన్నాడేంటి, ఎవరున్నారు అక్కడ, ఎవరు లేరే, నేను మాట్లాడితే ఎవరు లేకుండా మీరు అలా అనుకుంటారు. దేవుడు కూడా ఎవరూ లేకుండా మాట చెప్పలేదు, తనతో పాటు యేసుక్రీస్తు, తనతో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనక వాళ్ళతో అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. అంటే మనల్ని ఎలా చేశాడు దేవుడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల పోలిక మనది. ఆయన స్వరూపం, వారి స్వరూపము, వారి పోలికను దేవుడు మనకిచ్చాడు. బాబేలు గోపురం అనేది ఒకటి ఉందో చూశారు, అది కడుతున్నప్పుడు కూడా ఆయన అంటాడు, మనము దిగిపోయి అంటే తనతో పాటు తన పిల్లలు ఉన్నారండి. తనతో పాటు ఎవరున్నారు? తన పిల్లలున్నారు. ఆయన కుమారులలో ఒకడే పరిశుద్ధాత్ముడండి. పరిశుద్ధాత్మ అంటే చాలామందికి తెలియదు, ఏదేదో అనుకుంటున్నారు, ఏదో ఊహించుకుంటున్నారు. ఆయన ఆత్మ, యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి శరీరం ధరించుకొని రాకముందు ఆయన కూడా ఆత్మగానే ఉన్నాడు. ఇంకో మరొక మాట చెప్తాను, మనం కూడా ఈ శరీరాలతో ఈ లోకంలో పుట్టక మునుపు ఒకప్పుడు దేవునిలో ఆత్మలుగానే ఉన్నాం, కానీ మొట్టమొదట ఆయన కన్న పిల్లలండి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. ఆయన పేర్లే వాళ్లకు వచ్చాయి. ఆ పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఆయన అసలు పాపమే చేయడు. పరిశుద్ధాత్మ అంటే ఆ పేరులోనే ఉంది పరిశుద్ధత, అంటే ఆయన పాపం చేయడు గనక ఆయనకు పెట్టాడు పరిశుద్ధాత్మ అని. ఆత్మ పరిశుద్ధుడుగానే ఉంటాడు కనుక పరిశుద్ధాత్మ. ఆత్మగా ఉన్నాడు, ఎప్పుడూ పరిశుద్ధుడుగానే ఉంటాడు కనుక ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. బైబిల్లో కూడా ఎన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మను ఉందండి. దేవుడు కూడా పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దూతలు ఆయనను పొగుడుతూ ఉంటారట. అంటే ఆయన ఎప్పుడూ పాపం చెయ్యడు. అలాగే తన పిల్లలు కూడా, తన కుమారుడైన, జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా పాపం లేదండి. యేసుక్రీస్తు ఏం చేయలేదు,
పాపం చేయలేదు. అందుకే బైబిల్లో ఆయన ఏ పాపమును చేయలేదు. హెబ్రి పత్రికలో మనం చదువుతుంటాం, హెబ్రి పత్రిక 7:26లో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరలేదట, అంటే పరిశుద్ధుడిగా బ్రతికాడు. అందుకే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఏమండి ఆయన ఆయన పేరేంటి? పరిశుద్ధుడు. ఏం పేరు? పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు అంటే? ఎవరండి? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దేవునికి కుమారుడు. మత్తయి సువార్త 3:16 పరిశుద్ధాత్మని యొక్క రాకను ఎలా చూపించాడో చూడండి. దేవుడు యేసు బాప్తిస్మం పొందాడట. ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు వారు వచ్చారు కదండి. మనలాగే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఎందుకంటే పాపం చేసి కాదు, మనం పాపం చేసాం కనుక బాప్తిస్మం అవసరం. మరి ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆయన పాపం చేయలేదు కానీ మనము ఇలా చేయాలన్న మాదిరి కనబరచడానికి చేశాడు. మనకు మాదిరి ఆయన. మాదిరి చూపించడం కోసం, మాదిరిని కనబరచడం కోసం యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు చూడండి ఏముందో, బాప్తిస్మం తీసుకొని ఒడ్డునకు వచ్చాడట. వెంటనే ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేశారమ్మా? యోహాను గారి చేత బాప్తిస్మం తీసుకొని యోర్దాన్ నదిలో ఒడ్డుకు వచ్చాడు. ఏ నదిలో చెప్పాలి? ఏ నది అది? యోర్దాన్ నదిలో యోహాను చేత బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చాడు. రాగానే ఏం జరిగిందో చూడండి. ఏం తెరవబడింది? ఆకాశం అంటే పైనే కదండి, పరలోకం పైనే ఉంది గనక ఆకాశము తెరవబడిందంటే చేల్చబడిందని అర్థం. తెరవబడి దేవుని ఆత్మ అంటే ఎవరో, దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు చెప్పరేమండి? భూమి మీద కాదు, భూమి మీదనే. ఎక్కడున్నాడు? యోర్దాన్ నది ఒడ్లో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తున్నాడు? పైనుంచి వస్తున్నాడు. చూడండి ఈయన ఆయన ఒక్కడే అన్న వాళ్ళకి చెప్పండి. యేసుక్రీస్తు యోర్దాన్ నది ఒడ్లో ఉన్నాడు, బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చాడు. ఆ సమయంలో పైన ఆకాశము తెరవబడింది, అంటే పరలోకం నుంచి ఒక ఆయన వస్తున్నాడు. ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ పావురము వలే దిగి యేసుక్రీస్తు మీదకి వచ్చాడట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఒక్కడగానే ఉన్నారా, ఈయన ఆయన వేరుగా కనిపించారా మీకు? వేరుగానే కనిపించారు కదండి. ఈయన ఎక్కడున్నాడు? ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు, అంతే కదా. పరలోకం నుంచి పంపబడుతున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన? పావురము వలె. వాస్తవానికి ఆయన ఆత్మ కాబట్టి ఆత్మలు కనబడవు గనక, కనబడకపోతే మనుషులు నమ్మరు గనక ఒక ఆకారంతో ఆయనను పంపించాడు. ఏ ఆకారం అది? పావురం. పావురాన్ని ఎందుకు పంపాడు? పావురాకారంతో ఎందుకు పంపాడు? అర్థం చెప్తాను. ఇప్పుడు పావురాకారంలో వస్తున్నాడు కదా, ఈయన అలా వచ్చి యేసుక్రీస్తు వారి మీదకు దిగాడు. ఇప్పుడు పైనుంచి మరలా ఒక స్వరం వినబడుతుంది చూడండి, 17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి. ఆకాశం అంటే పరలోకం. ఇప్పుడు ముగ్గురు ఒకే సందర్భంలో, ఒకే సన్నివేశంలో, ఒకే స్థలములో మనకు చక్కగా కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంటే, మరి దీన్ని ఆలోచించరా? ఎవరు ఆలోచించరా? అర్థం చేసుకోరా? యేసుక్రీస్తు ఒడ్డులో ఉన్నాడు, యోర్దాన ఒడ్డులో. పరిశుద్ధాత్మ పావురం వలె ఆకాశము నుండి దిగి వస్తున్నాడు. ఈయన దిగి రావడం జరగగానే పైనుంచి ఒక స్వరం వినబడుతుంది. ఆయన ఎవరు? ఎవరు లేకుండా స్వరం వినబడుతుందా? ఉన్నాడు గనక వినబడుతుందా? ఉన్నాడు గనకనే. ఆయనే తండ్రి. ఏమన్నాడు? ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. అంటే ఆయన ఎవరు? ఈయనకి తండ్రి. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకే సన్నివేశంలో, ఒకే సందర్భంలో ముగ్గురు వేరు వేరుగా మనకు ఎంత కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నా ఇలాంటి వాక్యాలు ప్రక్కకు పెట్టి, లేదు లేదండి మేము నమ్మిందే నిజమండి అనుకుంటే నువ్వు పోతావు నరకానికి. పావురముతో ఎందుకు పోల్చాడో తెలుసా?
యేసుక్రీస్తు వారు శిష్యుల్ని లోకంలోకి పంపుతూ నేను తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా మిమ్మల్ని పంపుతున్నాను. మత్తయి 10 16 మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మును పంపుతున్నాను. వారి మధ్యలో మీరు ఉన్నప్పుడు పాముల వలె వివేకులను పావురము వలె అంటే పావురంలో ఏముండదు కపటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పావురాకారంలోనే వస్తున్నాడు. పావురాకారాన్ని ఎందుకు చూపించాడంటే పావురములో కల్మషం లేదు, పరిశుద్ధాత్మలో కూడా ఏమీ లేదు కల్మషం లేదు. పావురముల వలె నిష్కపటులనై ఉండండి. చూసారా పరిశుద్ధుడండి ఆయన. పావురములో ఎలా కపటము లేదో ఆయనలో కూడా అలానే కపటము లేనివాడు. తండ్రి అంతే, కుమారుడంతే, పరిశుద్ధాత్ముడు అంతే. మంచిదండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? ఆయన కొన్ని పనులు చేయడానికి వచ్చాడు, కొన్ని పనులు చేయడానికి వచ్చాడు. ఎవరగా వచ్చాడు? దేవుని కుమారుడుగా వచ్చాడు. కుమారుడు కనుకనే ఆయన ఎవరో మీకు కొంచెం క్లారిటీ ఇస్తా ముందు. పరిశుద్ధాత్ముడు ఎవరు? అదే కదండి మన పాఠం. పరిశుద్ధాత్ముడు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరుగా కనిపిస్తున్నారు. ఎవండి ప్రపంచంలో ఎవరు దీన్ని తలక్రిందులు చేయడానికి ప్రయత్నం చేసినా అతను నరకానికి వెళతాడు. బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడా పోతాడంతే. చెప్పమనండి ఈ మాటలకు అర్థం, చెప్పమనండి, దీనికి వివరణ ఇవ్వమనండి. మళ్ళీ దీన్ని కలిపేసి ఏదో చెరిపేసి చేయడానికి చూస్తే కుదరదు. అసలు కలపటానికి చెరపడానికి కుదరదండి. బైబిల్ అంత ఖచ్చితంగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంతకీ తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ అసలు ఈ పరిశుద్ధాత్మ ఎవరు, వీళ్ళ మధ్య సంబంధాలు ఏంటి, మనకు దేవుడుకున్న సంబంధం ఏంటి, మనకు యేసుక్రీస్తుకున్న సంబంధం ఏంటి, మనకు పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధం ఏంటి? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్ముడు ఎవరు చూద్దాం. పరిశుద్ధాత్ముడు ఎవరు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4:6, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాను. ఎక్కడికి పంపాడు? ఎవరిని పంపాడు? కుమారుని ఆత్మ. ఎవరండి? కుమారుని ఆత్మ. కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరని రాయబడింది అక్కడ? కుమారుడట. కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయములలోనికి. బైబిల్లో మీకు ఒక వాక్యం గుర్తు చేస్తాను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. లోకానికి ఎవరు వచ్చారు చెప్పాలి వెనకూడదు. లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. హృదయంలోకి ఎవరు పంపబడ్డారు? లోకానికి యేసుక్రీస్తును పంపిన దేవుడు లోకములో ఉన్న తన పిల్లల్లోనికి పరిశుద్ధాత్మను పంపాడు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చను. లోకములోనికి క్రీస్తు పంపబడితే దేవుని పిల్లలైన వారిలోనికి అంటే బాప్తిస్మం పొందిన వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపాడు. వివరణ తెలియాలి మనకి. మరి ఎంతకీ ఎవరైనా తన కుమారుడట. ఏమనండి మళ్ళీ చదవండి అన్నమాట, మరియు మీరు కుమారులు. మనం ఎవరమాట? దేవునికి బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఎవరమండి? కుమారులు. మీరు కుమారులైనందున ఆయన తండ్రి ఏమంటున్నాడట? ఈ పరిశుద్ధాత్మ లోపలుండి ఏమంటున్నాడట దేవుడితో చెప్పాలి. ఏమని మొరపెడుతున్నాడు? ఆత్మ పరిశుద్ధాత్మే కదండి మనలోకి వచ్చింది. నమ్ముతారా? మనందరిలోనికి వచ్చిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. ఎప్పుడు వచ్చాడు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత. ఎప్పుడు పంపబడ్డాడు పూర్తిగా పరలోకం నుంచి? ఆయన పెంతెకొస్తు అను పండుగ దినాన పంపబడిన ఆయన మన హృదయంలోకి వచ్చాడు. హృదయంలో ఉండి ఈ ఆత్మ ఏమని మొరపెడుతున్నాడు దేవుడికి? నాయన అన్నాడంట. నాయన అన్నాడండి. ఈయనకి ఆయనకు సంబంధం ఏంటి మీరు చెప్పండి? లోపల ఉండి ఏమని మొరపెడుతున్నాడు? నాయన.
కొంచెం కొంచెం డెప్త్గా ఆలోచించండి. లోపల మనలో ఉండి తండ్రికి మన కోసం మొరపెడుతున్నాడు. ఏమని? నాయనా తండ్రి. అంటే ఇప్పుడు ఈయనకాయనకి సంబంధం ఏంటి? తండ్రి కొడుకుల బంధం అండి. అది ఈ ప్రపంచంలో ఎవరు గుర్తించారు ఈ విషయాన్ని? నాయన తండ్రి అంటున్నాడంటే పరలోకములో ఉన్న దేవుణ్ణి మొరపెడుతున్నాడు అంటే ఆయనకి ఆయనకి ఈయనకి సంబంధం ఏంటండి? ఈయన కుమారుడు, ఆయన తండ్రి. నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. మన హృదయం అంటే సంఘానికి కదా. పత్రిక గలతీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాశాడు, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళకు రాశాడు. మీరు పరిశుద్ధాత్మను పొందారా? పొందాం మనం. ఎప్పుడు పొందాము? బాప్తిస్మం పొందిన రోజే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు. మళ్ళా దిగిరా దిగిరా అనకూడదు, నీలోనే ఉన్నాడు. పెంతెకొస్తు పండుగ దినాన ఎలా పంపబడ్డాడు తెలుసా? ఆయన ఎల్లప్పుడూ మన యొద్ద ఉండడానికి పంపబడ్డాడండి. ఎల్లప్పుడూ ఆయన పోడండి. మనలోకి వచ్చిన తర్వాత ఆయన పోడండి. లోపలట మనం తప్పు చేస్తుంటే దుఃఖపడుతుంటారట. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పరచకండి. మీలోనే పరిశుద్ధాత్మ ఉండాలని బైబిల్ చెబుతుంటే దిగిరా అంటున్నావంటే అసలు నీకేమైనా అర్థమైందా చెప్పండి? మీరు చెప్పండి, మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. మనలోనే పరిశుద్ధాత్మ ఉంటే మనం దిగిరమ్మంటున్నామంటే నీకు అర్థం ఏంటి చెప్పండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. బా, ఎంత మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. ఏంటి దేవుని ఆత్మ అంటే? ఎక్కడున్నాడు అమ్మా? దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడు చెప్పరేమండి గట్టిగా? మనలోనేనా? మీలో ఉన్నాడమ్మా. 6:19 అదే కొరింతి మొదటి పత్రిక 6:19, నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మ నాడు. అంటలేం చేయండి, మీలోనున్న మీలోనున్న మీలోనున్న. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఏం చేస్తాడు? దుఃఖపడతాడట. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పరచకండి. చూసారా? మనలోనే పెట్టుకొని పరలోకంలో ఉన్నాడు అంటున్నామంటే నీకేమర్థమైంది? బైబిల్ ఏమర్థమైంది? మనలో ఉండి ఏమని మొరపెడుతున్నాడు? నాయనా తండ్రి. నాయనా తండ్రి మొరపెడుతున్నాడా? ఎలా మొరపెడుతున్నాడో చూస్తారా? ఆ మొర ఎలా ఉంటుందో చూస్తారా? రోమా పత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి. ఏమున్నాయంట మనలో అమ్మా? ఏమున్నాయి? పౌలు గారు కూడా ఒప్పుకుంటున్నాడు, మీ బలహీనతలు అంటలేదు ఆయన. మన బలహీనతలు అంటే మనలో ఏమున్నాయి? బలహీనతలు. అంతేనా? దురుసుగా మాట్లాడుతుంటాం, ఒకసారి ఏదేదో చేస్తుంటాం. బలహీనతలు చదువమ్మా. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట. ఎవరో? పరిశుద్ధాత్మ. ఏమని? ఎలా ఎలా చేస్తున్నాడు చూడండి. ఎలా అనగా? మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో. మనకు దేవుడికి ప్రార్థన చేయటం రాదంటండి. దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలియదు, మనకు రాదండి. మనకు రాదు. ప్రార్థన చేయటం కూడా మనకు సరిగా రాదట. రానందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తున్నాడు చూడండి. మనకు ఎలా హెల్ప్ చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా. ఎవరికి? ఎవరికి? మరి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడంటే మీకు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాను. నేను దేవుడు ఒకటేనా చెప్పండి? కాదండి. ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాడంటేనే ఆయన అక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు అలా కళ్ళు ఎత్తి ఎటెత్తాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తి చేశాడు. ఎవరున్నారు అక్కడ? తండ్రి ఉన్నాడు. ఈ రోజుకి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు చెప్పండి? తండ్రి కుడిపార్శ్వమున, అంటే తండ్రి ఉన్న చోటే ఆయన కుడిపార్శ్వమున ఈయన కూర్చున్నాడు. ఈ మాట స్టెఫెన్ గారు చెబితే రాళ్లతో పోటీ చంపారు.
నాకు పరలోకంలో తండ్రి ప్రక్కనే యేసుక్రీస్తు వారు కనబడుతున్నారని చెప్పగానే ఏ నువ్వు అలా చెప్తావా అని నమ్మక పిచ్చికొట్టుడు కొట్టారు, రాళ్లతో కొట్టి చంపారు. ఈరోజు కూడా పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వంలో యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడని నువ్వు వాక్యంలో ఉన్నది చెబితే ఆయన ఈయన ఒకటే, ఆయన వేరు చేస్తామంటే నిన్ను నన్ను రాళ్లతో కూడి చంపుతారు. అట్లాంటి బ్యాచ్ తయారైంది. యేసుక్రీస్తు కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నాడని ఉంది. ఎన్నో వచనం నాన్నది? 34 వచనం చదవండి. 26లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఉంది. క్రింద చూడండి, 34 వచనంలో శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. ఈయన కూడా విజ్ఞాపన అక్కడుండి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపనే, యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు విజ్ఞాపన. ఎవరికి? తండ్రికి చేస్తా ఉన్నారండి, తండ్రికి చేస్తున్నారు. అంటే వీళ్ళు ఆయన పిల్లలండి, పిల్లలు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, వెరీ వెరీ ఇంపార్టెంట్, రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై, ఏ ఆత్మ? ఆత్మను కలిగిన వారమై, అంటే మనలను దేవునికి దత్తపుత్రులుగా చేశాడు ఆయన, అందుకే దత్తపుత్రాత్మ. ఇప్పుడు దత్తత అంటే ఏంటి చెప్పమంటారా? పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టలేదు అనుకోండి, చాలామంది ఏం చేస్తారు? వేరే వాళ్ళ పిల్లల్ని, తనకు పిల్లలు లేరు, వేరే వాళ్ళ పిల్లలను దత్తత తీసుకుంటారు. దేవునికి కూడా మనం పిల్లలు కాకుండా అపవాది పిల్లలుగా మారిపోయాం. ఎవరు లేరు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అంతా అపవాది సంతానంగా మారిపోతే ఇప్పుడు దేవునికి పిల్లలుగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన తండ్రికి మనను దత్తపుత్రులుగా చేశాడు. అది అందుకే ఆయన పేరు దత్తపుత్రాత్మ. ఏ ఒక్కరూ మిగలకుండా అందరూ సాతాను పక్షానికి వెళ్ళిపోయారు. అందుకే ఏ భేదము లేదు. మరి పాపం చేసిన వాళ్ళు దేవుని పిల్లని ఎలా పిలవబడతారు? అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపితే ఈయన దత్తపుత్రులుగా మనల్ని చేశాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేసింది అదే, ఆయనకు పిల్లలుగా మనల్ని మార్చేశారు. దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మను కలిగిన వారమై, ఏ ఆత్మ? ఆత్మే. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం వల్ల మనం కూడా ఎలా ప్రార్థన చేస్తామంట? అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇక్కడ చూడండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకేం చెబుతున్నాడట? మనము దేవుని పిల్లలమని ఆత్మ, ఆత్మ ఆ పెద్దక్షరాల్లో చూడండి, ఆ పెద్దక్షరాల్లో పెట్టిన మాటని పరిశుద్ధాత్మకే మీరు ఆపాదించాలి. అందుకే ప్రత్యేకంగా పెద్దక్షరాలలో ఆత్మ అని ఉన్న ప్రతి చోట మీరు పరిశుద్ధాత్మని తీసుకోవాలి. దేవుని ఆరాధించువారు చెప్పండి ఆత్మతో, అంటే అంటే ఏంటి తెలుసా? ఆత్మ అంటే పరిశుద్ధాత్మను కలిగి, సత్యం అంటే క్రీస్తు, సత్యం అంటే వాక్యం, అంటే క్రీస్తును కలిగి పరిశుద్ధాత్మను కలిగి నీవు తండ్రిని ఆరాధించాలి. పరిశుద్ధాత్మను క్రీస్తును కలిగిన వాడవై తండ్రిని నీవు ఆరాధించాలి. వాక్యానుసారంగా సత్యముతో అంటే వాక్య ప్రకారంగా నీవు ఆరాధించాలి. ఏమండి, మనము దేవుని పిల్లలమని, 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో, అంటే లోపలుండి విజయరావు మనము, అంటే నీవు నేను మనము దేవుని పిల్లలము అంటున్నాడు. అది ఇప్పుడు నేను మీతో మనము దేవుని పిల్లలము అన్నాను అనుకోండి, అంటే అందులో నేను మీరు అందరు కలిసి దేవుని పిల్లలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమన్నాడు? మనము చెప్పరేమండి. ఆత్మ ఏం చెబుతున్నాడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో, అంటే మనతో, మన ఆత్మతో అనగానే మనం అలా వేరే వేరే అనుకోకండి, మనతోనే, మనిషి అంటేనే ఆత్మ అంతే కదా. ఆ ఆత్మ మనతో, మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. అంటే మనము
దేవుని పిల్లలము అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఎవరో దేవునికి కుమారుడండి. మరి ఇంతకీ యేసుక్రీస్తా మొట్టమొదటి కుమారుడు పరిశుద్ధాత్మ చెప్పండి. ఒకసారి రోమా పత్రిక చూడండి, అది కూడా చూడండి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8:29 8:29 ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తుని గురించి చెబుతూ వచ్చాడు అక్కడికి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. యేసుక్రీస్తు ఏ కుమారుడు తండ్రికి? జ్యేష్ఠ కుమారుడు అంటే ఏంటో నాకు తెలియదు, కొంచెం చెప్పండి అమ్మ. జ్యేష్ఠ కుమారుడు అని ఎప్పుడు అంటాం మనం? జ్యేష్ఠ కుమారుడు అంటే మొదటివాడు. ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు అనే పేరు ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసు? మరో కుమారుడు ఉంటే జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, లేదా ఏదో ముగ్గురు. ఇప్పుడు పెద్దోడు పెళ్లి చేస్తున్నావు, ఏ కుమారుడు అని పెట్టాలి అక్కడ? మా జ్యేష్ఠ కుమారుని యొక్క వివాహం. ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అంతే అడగండి మీరు. లేదండి, జ్యేష్ఠ కుమారుడు అని ఉంది, ఏకైక కుమారుడు అని లేదు. జ్యేష్ఠ కుమారుడు అంటేనే ఇంకో కుమారుడు ఉన్నాడని కనీస జ్ఞానం ఉండాలి మనకి. ఇప్పుడు పెళ్లి పత్రికలో మా జ్యేష్ఠ కుమారుని వివాహం అని పెట్టామంటే మరొక కొడుకు ఉన్నాడని నువ్వు చెబుతున్నావు, వీడు మొదటోడు. మరి జ్యేష్ఠ కుమారుడని యేసుక్రీస్తు గురించి రాయబడిందంటే మరొక కుమారుడుగా ఉన్నదే పరిశుద్ధాత్ముడు. ఆయన రెండవ కుమారుడు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు యేసు లేకుండా కలగలేదంటే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన తర్వాతనే అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడు. అందుకే నాయనా, తండ్రి, అబ్బా అని ఆ తండ్రికి మొరపెడుతున్నాడంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం చెప్తాను, యేసుక్రీస్తు వారు నా కోసం మీరు తప్పుగా మాట్లాడితే క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదని అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కష్టం అంతా ఇంత కాదండి. యేసుక్రీస్తు ఎంతకాలం ఉన్నాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాలం అయింది వచ్చి? పెంతెకొస్తు పండుగ దినాన, మీరు ఇంటి దగ్గర చదువుకోండి, అపోస్తుల కార్యాలు 2:1 పెంతెకొస్తు అను పండుగ దినాన వచ్చాడు. ఇంతవరకు ఇక్కడే ఉన్నాడండి, ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాడని యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఎంతకాలం అయింది ఇప్పటికీ? సుమారుగా 2000 సంవత్సరాల నుండి ఎన్ని ఇబ్బందులండి ఆయన. ఎందుకంటే బాప్తిస్మం పొందినట్టే పొంది మనం పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాం, ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. ఆయనైనా 33.5 సంవత్సరాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అక్కడికి, ఈయన మాత్రం ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతానే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు సీరియస్గా, నా కోసం మీరు ఒకవేళ తప్పుగా మాట్లాడినా క్షమించు తండ్రి అంటే ఒకవేళ ఆయన క్షమిస్తాడేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందు రాబో యుగమందు పాప క్షమాపణ ప్రసాదించేదే లేదు. ఇంతకీ పరిశుద్ధాత్మని ఎందుకు పంపించాడు దేవుడు? ఎందుకు పంపాడు? అసలు ఆయన కార్యక్రమాలు ఏంటి? చెప్పి ముగిస్తాను 2-3 విషయాలు. చూడండి, యోహాను సువార్త 14:14 ఏం చేయుటకు పంపబడ్డాడో చూడండి. యోహాను సువార్త 14:16-17 నేను తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన, అంటే ఆ తండ్రి వేరొక ఆదరణకర్త, నేనే వెళ్ళి మళ్ళీ నేనే రాను, నేను వెళతాను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త. అంటే ఎందుకు వస్తున్నాడండి ఆయన? ఆదరించడానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఆదరించాడు. మరి ఇప్పుడు ఎవరు ఆదరించాలి మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించాలి, అవునా? ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను నీకు అనుగ్రహించును, లోకము ఆయనను అమ్మా లోకము ఆయనను చెప్పాలి, లోకము ఆయనను. లోకం అంటే మనుషులే కదండి, లోకం అంటే మనుషులు. లోకం ఆయన చూడదంటే మనుషులు ఆయన్ని చూడరు. మరి లోకము ఆయనను చూడదని చెప్పినప్పుడు లోకంలో ఉన్న ఒక వ్యక్తి ఇదిగో అక్కడ దిగుతున్నాడు ఒక మబ్బులాగా మేఘంలాగా అంటుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి లోకము ఆయనను చూడదు అంటే ఆయనను చూస్తే కదా అర్థమయ్యేది, ఆత్మ కదండి. అసలు ఆత్మలను మానవ నేత్రాలు చూడలేవు, జాగ్రత్త వినండి, ఆత్మలను మానవ నేత్రాలు
చూడలేదు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు అంటే అనుభవిస్తున్నారు. మీరు ఎరుగుదురు, చూడడం వేరు ఎరగటం వేరు, చూడడం వేరు ఎరగటం వేరు. ఎరగాలి అంతేనా? తండ్రిని మనం చూడట్లేదండి, ఎరుగుదుమా? ఎరుగుదుము. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడలేము కానీ ఎరుగుదుము. 16:8 ఆయన వచ్చి అమ్మా పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, ఆ తీర్పును గూర్చియు, లోకమును అంటే మనుషులను ఒప్పుకొనజేయును. మన పాపం ఒప్పుకుంటున్నామంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఒప్పుకొని ఆయన ఎందుకు తప్పు చేస్తావు, నరకానికి వెళ్తావు, ఒప్పుకో. ఒక ప్రేరేపణ కదండి, అప్పుడప్పుడు మనల్ని ప్రేరేపిస్తాడు. వద్దు నాయన, ఒప్పుకోను ఆయన, ఒప్పుకో. ఎందుకంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. పాపములు ఒప్పుకొన చేయటానికి ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు అంటే ఆదరణకర్తగా ఆదరించడానికి, మనలను పాపములు ఒప్పుకొన చేయటానికి. అంతేకాదు ఆ అధ్యాయంలోనే 14 యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, అంటే యేసుక్రీస్తు కొన్ని మాటలు చెప్పి వెళ్ళాడు, మిగతా మాటలని పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తాడని చెప్పాడు. సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన పనులు ఏంటంటే ఆదరించాలి, ఆయన పనులు ఏంటంటే పాపమును ఒప్పుకొన చేయాలి, ఇంకా ఆయన పని ఏంటంటే పాపమును గురించి నీతిని గురించి కదా ఒప్పుకొన చేయాలి. ఆయన పని ఏంటంటే ఆయన సర్వసత్యములోనికి నడిపించాలి. అంతేకాదు మన పక్షమున విజ్ఞాపన చెయ్యాలి. చేస్తున్నాడని చదివాం కదా కనుక ప్రియులారా, ఆయన పనులు ఇవి. మరి ఇంతకు పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన దేవునికి కుమారుడు. దేవుని వాక్యంలో దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు పరిశుద్ధాత్మ ఉనికిని గూర్చి. కనుక విన్న మనం నమ్మి ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం పరిశుద్ధులుగా బ్రతికి పరలోకంలో తండ్రిని చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.